एपी ग्लोबल इन्वेस्टर्स समिट को केंद्र मंत्रुलनु आह्वानिस्तुन्नामनि मंत्री गुडिवाड अमरनाथ अन्नारु। 13 सेक्टारलो पेट्टुबडुलपै दृष्टि पेट्टामन्नारु। ముఖేష్ అంబానీ, టాటా చంద్రశేఖర్, ఆనంద మహేంద్రను ఆహ్వానించామన్నారు। మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరిగే సమిట్ తో రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు మంత్రి అమర్నాథ్। రాష్ట్రంలో ఉన్న అవకాశాన్ని ప్రమోట్ చేసుకోవడానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి। ఢిల్లీలోనే నిర్వహించడం అలాగే ఆ రోజు దాదాపు 49 దేశాలతో ఆ దేశ సంబంధించినటువంటి అంబాసిడర్స్ తో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ తెలుసు। అదే ప్రధానంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చేటువంటి క్రమంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ గాని మనకు ఉన్నటువంటి అవకాశాలను గాని వాటన్నిటిని కూడా ప్రమోట్ చేసుకునేటువంటి దానికి మన రాష్ట్రాన్ని షోకేస్ చేసుకునేటువంటి దానికి పరిశ్రమల్ని రప్పించడానికి వాటిని ఆకట్టుకోవడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సమిట్ ని నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఒక 13 సెక్టర్స్ ని ఇందులో ఎంపిక చేసుకొని ఈ 13 సెక్టర్స్ లో మనం ఫోకస్ చేయాలి। రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ఫోకస్డ్ సెక్టర్స్ ఉన్నాయో ఆ సెక్టర్స్ మీదే మనం ఫోకస్ చేస్తే రేపు చేసేటువంటి సమిట్ కూడా మనం ఉపయోగపడుతుంది। తద్వారా పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది। ఈ 13 సెక్టర్స్ సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులందరిని